కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచించాలి, హైదరాబాద్ లో పెట్టుబడులు దెబ్బతినకుండా ఆలోచించాలని బాధ్యతాయుతంగా కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినటువంటి వాళ్ళం. కనుకనే మేము ఎంతో సంయమనంతో ఉన్నాం. నీకు బాధ్యత లేదు, ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్రోళ్ళ కాలంకు అడుగులకు మడుగులొత్తుకుంటే తిరిగినో నేను. రాష్ట్రం కోసం పోరాటంలో ఏనాడు కలిసి రానటువంటి వ్యక్తివి నువ్వు. ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర పాలకుల వెంట వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు. మేమేమో పోరాడి తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం. నువ్వు ఇలా ఆంధ్ర నాయకుల గురించో ఆంధ్ర ప్రజల గురించి కూడా ఏదో ప్రేమ ఒలకబోస్తున్నాడు ఈయన. అదంతా కపట ప్రేమ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, గతంలో చిన్నజీఎస్ స్వామి గారిని పట్టుకొని ఆయనను కూడా ఆంధ్ర స్వామి అని మాట్లాడినటువంటి నీచుడు రేవంత్ రెడ్డి గారు, ఒక కాంట్రాక్టర్ మన అద్భుతమైన దేవాలయం యాదాద్రి దేవాలయాన్ని ఆనంద్ సాయి గారు నిర్మిస్తే ఆయన ఆంధ్రోడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదే కేసీఆర్ ఏమో హైదరాబాద్లో బతుకుతున్న ప్రజలందరూ నా కంటి రెప్పల్లాగా కాపాడుకుంటా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయిన గొప్ప వ్యక్తిత్వం. ఆంధ్ర తెలంగాణను ఈ దేశం అనకుండా ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ కార్మికులు కూడా పనిచేస్తే కరోనా వస్తే వాళ్లకు పండ్లిచ్చి రైళ్లు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపినటువంటి మానవత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్. అనవసరంగా, ఎందుకంటే నువ్వు డిఫెన్స్లో ఉన్నప్పుడల్లా కొత్త డ్రామా పెడతా ఉంటావు, ఇట్లాంటి డ్రామాలు కట్టిపెట్టు. కేసీఆర్ ఏందో, కేసీఆర్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా కలుపుకపోయినో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పదేళ్ల పాలనలో చూశారు.